అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ సింధు మన ఛానల్లో తెలుగు ఇంగ్లీష్ వీడియో లెసన్స్తో పాటు త్వరలోనే డిఎస్సికి సంబంధించిన బిట్స్ కూడా సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయబోతున్నాను సో ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఐదవ తరగతి తెలుగు వాచకంలోని నాలుగవ పాఠ్యాంశం ఏంటో చూడబోతున్నాం పిల్లలు చిత్రం చూడండి చిత్రంలో ఏమేమి ఉన్నాయి చిత్రంలో రకరకాల పూలు ఉన్నాయి బంతి చేమంతి మందారం మల్లె గులాబీ పొద్దుతిరుగుడు బిల్లగన్నేరు తామర మొదలైన పూలు ఉన్నాయి ఈ చిత్రంలో మీకు ఇష్టమైన పువ్వు ఏది అది ఎందుకు ఇష్టమో మీ స్నేహితులతో చర్చించండి వీలైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ పువ్వులన్నీ మనం ఎక్కడెక్కడ చూస్తామో చెప్పండి ఈ పువ్వులన్నీ మనం పూల తోటల్లో చూస్తాము ఇంకా పూలు అమ్మే అంగళ్ళల్లో కూడా చూస్తాము ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం తోటకు సంబంధించినటువంటి పాఠ్యాంశం పాఠ్యాంశం పేరు మా తోట మా తోట అనే పాఠ్యాంశానికి సంబంధించిన ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ గేయం గేయం చూద్దాం ఈ తోట మా తోట ఇంపుల మూట ప్రీతి రసముల ఊట ప్రియముల బాట ఈ తోట మా తోట ఇంపుల మూట ప్రీతి రసముల ఊట ప్రియముల బాట అంటే ఈ గేయంలో పిల్లలు వారి తోటతో వారికి కలిగిన సంబంధం గురించి మనకు తెలియజేస్తున్నారు అలాగే వారి తోట గురించి కూడా చక్కగా వివరిస్తున్నారు ఈ తోట మా తోట ఇంపుల మూట ఇంపు అంటే ఇష్టం ఆనందం వారి తోట వారికి ఆనందాన్ని కలిగిస్తుంది ప్రీతి రసముల ఊట ప్రియముల బాట ఆ తోట ఆనందాన్ని కలిగిస్తుంది ఇష్టాన్ని కలిగిస్తుంది అని అర్థం చిన్ని మొక్కలు మాకు చిన్ని తమ్ముళ్ళు చిన్ని తీవలు మాకు చిన్ని చెల్లెళ్ళు చిన్ని మొక్కలు ఆ చిన్న మొక్కలు వారికి తమ్ముళ్ళతో సమానం ఆ చిన్న తీవలు తీవలు అంటే తీగలు వారికి చెల్లెళ్ళతో సమానమంట నిజమైన ప్రేమతో నీళ్లు పోస్తాము ఘాటంపు ప్రీతితో కలుపు తీస్తాము నిజమైన ప్రేమతో అంటే వాళ్ళు ప్రేమగా ఆ మొక్కలకు నీళ్లు పోస్తారు ఘాటంపు ప్రీతితో మిక్కిలి ఇష్టంతో కలుపు తీస్తారు ఇరవైన కరుణతో ఎరువు వేస్తాము శ్రద్ధగా దినదినం వృద్ధి చేస్తాము ఇరవైన కరుణతో మిక్కిలి దయతో ఎరువు వేస్తారు శ్రద్ధగా దినదినం వృద్ధి చేస్తాము అంటే ప్రతిరోజు శ్రద్ధగా ఆ మొక్కలను పెంచుతారు అని అర్థం చిగురు వేసిన నాడు చిటివిందు మాకు మొగ్గ తొడిగిన నాడు మురిపెంబు మాకు చిగురు వేసిన నాడు చిటివిందు అంటే ఆ మొక్కలకి చిగురు వేస్తే వీరికి విందులాగా ఉంటుంది మొగ్గ తొడిగితే మురిపెం అంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది కలకలలాడిన కలుగు వేడుక మాకు మిలమిల మెరిసిన మోదమ్ము మాకు కలకలలాడిన వారి తోటలోని మొక్కలన్నీ కలకలలాడుతూ ఉంటే వీరికి కలుగు వేడుక అంటే వేడుక అంటే పండుగ పండుగలాగా అనిపిస్తుందంట మిలమిల మెరిసిన మోదమ్ము మాకు మోదము అంటే సంతోషం ఆ మొక్కలు మిలమిలా మెరుస్తూ ఉంటే వీరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది చిగురాకు తెంపము చెలిమితో మేము ఎవరు గిల్లిన కానీ ఎవరు తెంపిన కానీ మము కొట్టినట్లుండు మనసులో మాకు చిగురాకు తెంపము చిగురాకులు వీరు వారి తోటలోని చిగురాకులు తెంపరు అలాగే చెలిమితో మేము దీనిని మనం తిరిగి అర్థం చేసుకోవాలి చలిమితో మేము చిగురాకు తెంపము అంటే ఈ తోటకి చెల్లెళ్ళలాగా తమ్ముళ్ళలాగా చూసుకుంటూ నీళ్లు పోస్తున్నాము తోట తోటని వృద్ధి చేస్తున్నామని చెప్పి ఆ చలిమితో మేము చిగురాకును తెంపము ఎవరు గిల్లినా కానీ ఎవరు తెంపినా కానీ మము కొట్టినట్లుండు వీరికి కొట్టినంత బాధ కలుగుతుందంట మన వీరి మనసులో వారికి వీరినే కొట్టినట్ల కొట్టినంత బాధపడతారు అని చెప్తున్నారు మా చిన్ని మొక్కలు మము బిల్చు మము జూచి పుష్పాలు మందహాసము చేయు ఈ చిన్ని మొక్కలు వీరిని మము చేర బిల్చు అంటే వీరిని రమ్మని పిలుస్తాయంట మము జూచి పుష్పాలు మందహాసము చేయు వీరిని చూసి ఆ పుష్పాలు మందహాసం అంటే చిరునవ్వులు నవ్వుతాయి అని అర్థం గంధోలులు చల్లి కలకల నవ్వు గంధోలులు అంటే పుప్పొళ్ళు ఆ పుప్పొళ్ళను వీరిపైన చల్లి కలకలమని నవ్వుతాయి రంగురంగుల పూల హోరంగుల ముందు వన్నె చిన్నెలు చిమ్ము సీతాకోక చిలుకల కడుపాత్రమున వచ్చి మిడుకు తుమ్మెదల పిలిచి పూదేనియ బిచ్చంబు వేయు రంగురంగుల ఈ పూల హోరంగులు హోరంగులు అంటే వీటి విలాసం ఈ రంగురంగుల విలాసాలను చూచి రంగురంగుల వన్య చిన్నెలు చిమ్ము అంటే వన్య చిన్నెలు అంటే రంగులు చిమ్మేటటువంటి సీతాకోక చిలుకలు అలాగే కడుపాత్రమున వచ్చి మిడుకు తుమ్మెదలు కడుపాత్రం అంటే పొట్ట నింపుకోవడానికి వచ్చే తుమ్మెదలను కూడా పిలిచి అంటే పూలు పిలిచి పూదేనియా ఆ పూలలోని తేనెను బిచ్చంబు వేయు బిచ్చంగా ఇస్తాయి ఈ రంగురంగుల పూలు విలాసాలను చూసి ఈ చిన్నెలు చిమ్మే అంటే రంగురంగుల సీతాకోక చిలుకలు అలాగే మిడుకు తుమ్మెదలు కడు పాత్రమున నింపుకోవడానికి అంటే పూలలోని తేనెను తాగడానికి వస్తాయి కదా ఆ తుమ్మెదలను ఈ పూలు పిలిచి తేనెను పూదేనియా అంటే పూలలోని తేనెను బిచ్చంబు వేయు బిచ్చంగా ఇస్తాయి పయనమ్ము సాగించు బాటసారులను నిలిపి తమ్ముఖకసారి తిలకింపచేయు పయనము సాగించు బాటసారులను అంటే ప్రయాణం చేసేటటువంటి బాటసారి అంటే దారి వెంట నడిచేవాళ్ళు ఆ పయనం చేసే ప్రయాణించేటటువంటి బాటసారులను ఆపి తమ్ము ఒకసారి తిలకింపచేయు తమను చూసే విధంగా తిలకించడం అంటే చూడటం తమను చూసే విధంగా చేస్తాయంట వీరి తోటలోని పూలు తమదు రూపమ్ముల తమ సువాసనల కనువీనులకు విందు కలిగించి పంపు తమదు రూపమ్ముల తమ రూపాలను తమ ఆకారాలను తమ సువాసనలను చూపించి కళ్ళు చెవులు ఆనందంగా ఆనందించే విధంగా ఈ వీరి తోటలోని మొక్కలు పూలు చేస్తాయి అని పిల్లలు చెప్తున్నారు మా తోట చెంతకు మానక వచ్చి ఉబ్బి గానమ్ము చేయును కోకిలమ్మ ఆకు పచ్చని చీర తోడ చిలకమ్మ జిలిబిలి పల్కులొల్కించు అందాల మా తోట నందనారామమ్ము సుందరమ్ములకు మెచ్చందనమ్ములకు మా తోట చెంతకు చెంతకు అంటే దగ్గరకు మానక వచ్చి అంటే వారి తోట దగ్గరకు మానకుండా వచ్చి అంటే దినదినం ప్రతిరోజు వచ్చి ఉబ్బి ఉబ్బి అంటే సంతోషించి గానమ్ము చేయును కోకిలమ్మ వారి తోట దగ్గరకు వచ్చి సంతోషించి కోకిల గానము చేయును అంటే పాటలు పాడుతుంది ఆకుపచ్చని చీర అందమ్ము తోడ చిలకమ్మ జిలిబిలి పలుకులొలికించు ఆకుపచ్చని చీరలాగా ఉన్న వారి తోటతో చిలకమ్మ వచ్చి పలుకులొలికించు అంటే మాట్లాడుతుంది అని అందాల మా తోట నందనారామము సుందరమ్ములకు మెచ్చందనమ్ములకు అంటే వారి తోట దేవలోకంలోని నందనవనంలా అందంగా మెచ్చుకునేటట్లు ఉంటుంది అని అర్థం ఇది మా తోట అనే పాఠ్యాంశానికి సంబంధించిన వివరణ దీని మూలం గుజ్జనగూళ్ళు చూడండి పిల్లలు వీరు నాటిన పూల మొక్కలు పెరిగి పూలు పూస్తుంటే వీరికి ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ పువ్వులను ఎలా చూసుకుంటారు వారి తోటను వారు ఎంతగా అభిమానిస్తారు ప్రేమిస్తారు వారి తమ్ముళ్ళలాగా వారి చెల్లెలాగా లాగా వారి చెల్లెళ్ళలాగా ఎంత ప్రేమగా చూస్తారో మొక్కలను తీగలను కూడా అంత ప్రేమగా చూస్తారు అని వారి తోట వారికి ఉన్నటటువంటి అభిమానాన్ని ప్రేమని పిల్లలు మా తోట అనే పాఠ్యాంశ రూపంలో మనకు వివరించారు వ్యాకరణ విభాగం తరువాతి వీడియోలో చూద్దాం నమస్కారం